भास्करा पयनमे सागिंचरा यदची कटुल्नि तोलगिंचरा प्रति गुंडनिंक वेलिगिंचरा जगमंता మెంచు దుర్జనులపైన సాగించు పోరులోన సన్మార్గమంటి ధర్మాన్ని కాచు బ్రహ్మాస్త్రమివ్వరా సూర్యపుత్రుడు 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 వచ్చి నా చెల్లెల్లా నటించి నన్ను మోసం చేశావు. ఇది నాగరాజు గారేనండి? నేనే నాగరాజు. ఎవరు మనడు? ఏం కావాలి? పేపర్లు పెట్టి ఇచ్చారు కదా, అది మీరే కదండి? అవునమ్మా. నా పేరు స్నేహ. ఇప్పుడు నా వెనకాలే వచ్చి వీణ్ణి తప్పించాలనుకుంటున్నా. నీకెలా కనిపిస్తున్నాను? నువ్వు ఎవరితో ఆడుకుంటున్నావో తెలుసా? ఒక్కసారి నేను పగపడితే ఎవరైనా వదలను. నేను నిన్ను ఇందాకే చూశాను. ఎక్కడిదాకా వస్తావో ఏం చేస్తావో అని వదిలేశాను. రాయ్ అన్న, దీని సంగతి మీరు చూసుకోండి. అలాగే అన్న. వీణ్ణి ఎక్కడ ఉంచాలో ఏం చేయాలో నేను చూసుకుంటాను.
तत्सत् अलाग्निरंजन। बालिका नी चेयिला इव्वु। రాసినా తనివి తీరడం లేదు, ఇలాగే రాస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. సామి, ఎందుకట్లా ముట్టుకొని రాస్తున్నారు? యాదగిరి, నువ్వు నీ భార్య జయమ్మను చూస్తున్నావు, నీ భార్యలో నేను ఆరాధించే దేవతను చూస్తున్నానరా. రాస్తుంటే ఎంత బాగుందో, ఇలాగే రాస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. వీడేంటి చంపేలా చూస్తున్నాడు? వీడున్నంతసేపు తులసిని మనం ముట్టుకోలేం, వీడిని బయటికి పంపించేయాలి. యాదగిరి, ఏం నాయనా అంత శాంతంగా చూస్తున్నావు? పూజకు అన్నీ సమకూర్చావు, నెయ్యేది నాయనా? గదెందుకు సామి? హోమంలో నెయ్యి వేయకపోతే అగ్నిదేవుడు హర్షించడు నాయనా. ఆడేవుడు సామి? తప్పు నాయనా, అగ్నిదేవుణ్ణి వాడు వీడు అంటే కాల్చి పారేస్తాడు. భగభగమండి అగ్నిజ్వాలల్లో నెయ్యి వేస్తే నీకు పట్టిన పీడ వదిలిపోతుంది, మీకు పండంటి బిడ్డ పుట్టేలా చేస్తాను. ఒరే యాదగిరి, సాముల్ని సతాయించుకో, ఎల్లి నెయ్యి తీసుకురాబో. గట్లనే తెస్తా.
కొన్ని రోజులుగా నా మనసేం బాగోలేదు. ఆయన ఏదో కష్టంలో ఉన్నారని కానీ తన కష్టం తన నోటి నుంచి వినాలనే ఆగాం. తులసి నువ్వనుకున్న దానికంటే పెద్ద కష్టంలోనే ఉన్నాడు. మానసికంగాను శారీరకంగాను చాలా తీవ్రమైన వ్యధతో ఉన్నాడు. స్వామి, ఆయన ఎలాగైనా మీరే కాపాడాలి. తులసి, కంగారు పడకు. స్వామి పాదాల మీద పడి శరణాగతి కోరావు కదా, నీకోసం ఈ చెంచలానంద స్వామి ఏమైనా చేస్తాడు. అన్నీ నేను చూసుకుంటానుగా. హరి ఓం తత్సత్. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అలాగ్నిరంజన్. తులసి, నీ సమస్యకు కూడా భగవంతుడు పరిష్కారం చూపించాడు. చెప్పండి స్వామి, ఆయన కోసం నేనేమైనా చేస్తాను, నా ప్రాణం ఏమన్నా ఇస్తాను. చెప్పండి ఏం చేయాలో. ప్రాణం అవసరం లేదు, మానం ఇస్తే చాలు. పూజ చేస్తే పోయే పాపానికి ప్రాణం ఎందుకు బాలిక? దిగులు పడకు. చేయాల్సిన పూజ నేను చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ దెబ్బతో నీ భర్తకు వచ్చిన కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. కానీ ఆ పూజ ఎక్కడ చెయ్యకూడదు. హరి ఓం తత్సత్. దాసన్న ఇంట్లో చెయ్యాలి. అది నా శక్తిపీఠం. అక్కడ నా పరిపూర్ణమైన శక్తితో ఆ దుష్ట శక్తిని ఎదిరిస్తాను. అట్లనేలే స్వామి, నే పంపిస్తానుగా. మీరుగా అంత కష్టపడి పిల్ల కోసం పూజ చేస్తా అంటే ఎందుకు రాదు? నేను దగ్గరుండి తీసుకొస్తాను. సూర్యపుత్రుడు. సూర్యపుత్రుడు. అట్లనేలే స్వామి, నే పంపిస్తానుగా. మీరుగా అంత కష్టపడి పిల్ల కోసం పూజ చేస్తా అంటే ఎందుకు రాదు? నేను దగ్గరుండి తీసుకొస్తాను. అయ్యో బాబు, ఈ ముసలి దొస్తే ప్లాన్ అంతా నాశనమైపోద్దిగా. అలాగ్నిరంజన్, నువ్వే కాదు నీ కొడుకు కూడా రాకూడదు.
ఎందుకంటే ఇది మీ వంశానికి సంబంధించింది కాదు మీ ఇద్దరు వంశాలు వేరు వేరు మీరు వస్తే తన పీడ మీకు పడుతుంది వస్తారా అయ్యో గట్ల కోపడతారేంది సామి పిల్లను ఒక్కదాన్నే పంపిస్తాలే మంచిది ఏం తులసి రాగలవా అలా చూస్తావేం బాల నీ భర్తకు పట్టిన పీడ పోవాలంటే నువ్వు తప్పక రావాలి ఆలోచించుకో ఈలోగా మేం మా గురువులతో మాట్లాడి ఆ పూజకు సమయం నిర్ణయిస్తాం ఈ పూజను ఇంతటితో ముగిస్తున్నాం అలాగ్నిరంజన్ హరి ఓం తత్సత్ హరి ఓం జన్మకైన నిను వీడనంటూ చెబుతోంది స్వాగతం